హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డియర్ ఇన్ఫో ఛానల్. ముందుగా కనుక మీరు మా ఈ ఛానల్ ఫస్ట్ టైం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అండ్ షేర్ చేయండి, అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మేము చేసే ఏ వీడియో అయినా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక ఇవాళ మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇవాళ మన టాపిక్ వచ్చేసరికి చాలామంది ఎన్నో రకాల డౌట్లు ఉన్న డాగ్ బ్రీడ్ అండ్ మోస్ట్ స్ట్రాంగెస్ట్ డాగ్ బ్రీడ్ అని కూడా చెప్పుకోవచ్చు, అదే మన రాట్వెల్లర్. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇది చెప్పింది దీని మీద ఎన్నో రకాల రూమర్స్ ఉన్నాయి. ఇది పెంచుకోవాలంటే చాలా ఆ రూమర్స్ వల్ల కొంత డిమాండ్ క్రియేట్ అయింది. కొంతమంది పెంచుకోవాలనుకునే వాళ్ళు అది పెంచుకోవడానికి కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అది ఎలాంటి తీసుకోవాలి, ఏంటి ఏంటి అని చాలామంది ఎన్నో రకాల డౌట్లు, క్వశ్చన్స్. ఎందుకంటే ఏ డాగ్ బ్రీడ్కి లేనంత ఎక్కువ ప్రాముఖ్యత రాట్వెల్లర్కి ఉంది. ఎందుకంటే దాన్ని చూడటానికి చాలా స్ట్రాంగెస్ట్గా ఉంటుంది అండ్ గుడ్ లుకింగ్ అండ్ సింగిల్ కలర్స్లో ఉంటుంది. ఎందుకంటే ఫ్రెండ్స్, చాలా కుక్కలు ఎన్ని ఎన్నో రంగులు ఉంటాయి, బట్ రాట్వెల్లర్ చాలా స్ట్రాంగ్గా ఉండి ఒకటే రింగ్, అంటే కలర్లు క్వాలిటీ అనేది పక్కన పెట్టేస్తే జర్మన్ షెపర్డ్తో పోలిస్తే ఈవెన్ జర్మన్ షెపర్డ్ కన్నా కూడా స్ట్రాంగెస్ట్. ఎందుకంటే జర్మన్ షెపర్డ్ జస్ట్ ఫర్ వార్నింగ్ ఇచ్చి వదిలేస్తుంది రాట్వెల్లర్ని. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఎవరైనా మన ఇంటికి వస్తే జర్మన్ షెపర్డ్ జస్ట్ వార్నింగ్ ఇచ్చి వదిలేసిద్ది, అంతేగాని అటాక్ చేయాలంటే ఓనర్ చెప్పేదాకా తినడు. బట్ రాట్వెల్లర్ అలా కాదు, దానికి సిచ్యువేషన్ అండర్స్టాండ్ చేసుకోగలుగుద్ది అండ్ మోస్ట్ అగ్రెసివ్, అంటే ఇన్స్టెంట్గా అటాక్ చేసేస్తుంది. అంతేగాని వార్నింగ్లు గిర్నింగ్లు లాంటివి ఏమైతే మాత్రం ఈ బ్రీడ్లో ఉండదు. అండ్ మోస్ట్ స్ట్రాంగెస్ట్ అండ్ హెవీ వెయిట్ లిఫ్టర్, ఎంత వెయిట్ అయినా ఉండని, ఎంత ఎదుటి ఎన్ని కుక్కలైనా రాని. ఉదాహరణ మనం సెక్యూరిటీ పరంగా చూస్తే ఎదుటివాడు ఎంత స్ట్రాంగ్ అయినా ఉండని, పొరపాటున కూడా వెనక్కి తగ్గదు. ఈవెన్ చెప్పాలంటే దీన్ని ఒక సింహంతో పోలవచ్చు, అటాక్ విషయంలో కానీ, దీని యొక్క డేర్ విషయంలో కానీ, దీని కలేజ విషయంలో కానీ. బట్ దీనికి మనం ఎన్ని రోజుల వయసు అప్పటి నుండి తీసుకోవాలి? మనం 20 డేస్ నుండి మొదలు పెట్టుకొని 32 డేస్ మధ్యలో పిల్లల్ని తీసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఇది చిన్నప్పటి నుండి సింగిల్ ఓనర్ చేతుల మీదుగానే ఉండాలి. ఇలా జర్మన్ షెపర్డ్ లేకపోతే ల్యాబుల్లాగా మనం పెద్ద పెద్ద కుక్కలు అనేవి దీన్ని తీసుకొని అడాప్షన్ తీసుకొని చేయలేము. ఎందుకంటే దాని ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఎందుకంటే ఇది చాలా ర్యాష్ బ్రీడ్, దీనికి ఖచ్చితంగా మనం నేర్పించాల్సింది ఒకే ఒకటి ఏంటంటే, ఇది అటాక్ చేసినప్పుడు వదలమని మనం చెప్పగానే వదలాలి, కూర్చోమని చెప్పగానే కూర్చోవాలి, నుంచోమని చెప్పగానే నుంచోవాలి. అట్లా మనం ట్రైనింగ్ ఇది చిన్నపిల్లప్పటి నుండి ఇచ్చి సింగిల్ హ్యాండ్ మీద పెరిగితే మాత్రమే రాట్వెల్లర్ని మనం హ్యాండిల్ చేయగలం. అండ్ రెండోది, దీనికి అపార్ట్మెంట్స్ లాంటివి అంత సూటబుల్ కాదు. ఎందుకంటే ఇది మంచి ఎక్సర్సైజ్ బ్రీడ్ కాబట్టి మనం రోజుకి మినిమం 2 to 3 hours దీని మీద ఎక్సర్సైజ్ చేయాలి. ఇక దీనికి ఈ పేరు ఎట్లా వచ్చింది? ఇది జర్మన్ బ్రీడ్ ఫ్రెండ్స్. ఇది ఈ జర్మన్ బ్రీడ్లోనే జర్మన్లో రాట్వెల్లర్ అనే టౌన్ ఉంది, ఆ టౌన్ పేరు మీదుగా దీనికి రాట్వెల్లర్ అనే పేరు వచ్చింది. దీనికి వచ్చిన స్టోరీ కూడా ఉంది ఫ్రెండ్స్, అది కూడా చెప్తాను. ఈ రాట్వెల్లర్ టౌన్లో ఉండే ఈ బ్రీడ్ అనేది జనరల్గా అక్కడ జర్మన్స్ వచ్చేసరికి చిన్న చిన్న బండ్లలో కూరగాయలు లేకపోతే కొద్దిగా తక్కువ వెయిట్ ఉన్న బరువులు ఉన్న వస్తువులు మోయడానికి దీన్ని ఎక్కువగా వాడేవాళ్ళు. ఈ డాగ్ అలా వాడటం వల్ల ఏంటంటే, ఒకనొక టైంలో అంతరించిపోయే స్టేజ్కి కూడా వచ్చేసినాయి. అలా అంతరించిపోయే స్టేజ్కి వచ్చినప్పుడు దీన్ని అమెరికన్స్ ఏంటంటే ఈ డాగ్ని చాలా ఇంట్రెస్ట్ చూపించారు. సో అమెరికన్స్ ఏం చేశారంటే ఈ డాగ్ బ్రీడ్ని డెవలప్ చేసుకున్నారు. ఇది వాస్తవంగా దీని ఆరిజిన్ జర్మన్ అయినా కానీ ఇది సో మచ్ ఆఫ్ కంట్రీస్లో దాని యొక్క డిఫరెంట్ డిఫరెంట్ కొద్ది క్రాసింగ్లు జరగడం వల్ల ఎన్నో రకాలు ఉన్నాయి. బట్ దీన్ని సేవ్ చేసిన ఘనత అయితే మాత్రం అమెరికన్స్దే. ఇది ఎన్నో దేశాల్లో బ్యాన్ చేసింది, బట్ ఇండియాలో అయితే బ్యాన్ చేయలేదు. ఎందుకంటే ఇండియాలో రాట్వెల్లర్ పెంచుకోవచ్చు, కొన్ని కొన్ని దేశాల్లో మాత్రమే దీన్ని బ్యాన్ చేశారు. అవి ఏ దేశాలు ఏంటనేది కూడా మీకు ఇందులో చెప్తాను. అండ్ ఇక దాని యొక్క ఫిజికల్ ఫిట్నెస్ వచ్చేసరికి దీని లైఫ్ టైం వచ్చేసరికి 14 సంవత్సరాల దాకా కూడా ఈ కుక్క పిల్ల అనేది బతుకుతుంది. అండ్ హీట్ కాబట్టి కొద్దిగా ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. సో మనం లో మెయింటెనెన్స్లోనే అయిపోతుంది దానికి. దీనికే మరీ హెవీ మెయింటెనెన్స్లు కూడా అవసరం లేదు రాట్వెల్లర్కి. బట్ ఇండివిజువల్ హౌస్లు చాలా ఓపెన్ ప్లేస్లో ఉండేవాళ్ళు కాపలాకి గార్డింగ్ పర్పస్లలో చాలా బాగుంటుంది. అండ్ వేటకి షికార్కి వెళ్ళే కుక్కల జతుల్లో ఇది చాలా బాగుంటుంది. ఇక బ్యాన్ చేసిన దేశాలకు వచ్చేసరికి మనకి ఫ్రాన్స్ కానీ, లేదా రొమానియా కానీ, లేదా పోర్చుగల్ కానీ, ఇజ్రాయెల్ కానీ, లేదా స్పానిష్ కానీ, ఇలా స్పెయిన్ ఇలాంటి దేశాల్లో ఏంటంటే మనకి ఇది బ్యాన్ చేశారు. అంటే బ్యాన్ చేయడం అంటే ఏం లేదు ఫ్రెండ్స్, పర్మిషన్ తీసుకొని పెంచాలి ఈ డాగ్స్ బ్యాన్ పెంచేటప్పుడు. బట్ ఇండియాలో అయితే ఎవరైనా పెంచుకోవచ్చు, దీనికి పర్మిషన్ కమిషన్తో పనేమి లేదు, దీన్ని ఎవరైనా పెంచుకోవచ్చు.
బట్ అయితే చిన్నపిల్లప్పుడు ట్రైనింగ్ ఇవ్వాలి, ఓపెన్గా మాత్రం వదిలేయకూడదు. ఎందుకంటే దీన్ని ఓపెన్గా వదిలేస్తే మన జనాల్లో ఒక సింహాన్ని వదిలేసినట్టే, అంటే అంత అటాక్ చేసే లక్షణం. ఎందుకంటే దీనికి ఎట్లా పడితే అట్లా టచ్ చేస్తే ఎవరు పడితే వాళ్ళు దీనికి అస్సలు నచ్చదు. ఇదేంటంటే కొంచెం సింగిల్గా ఉండాలి, కొద్ది జాగ్రత్తగా ఉండాలి దీంతో. ఇక దీని హైట్ వచ్చేసరికి ఫ్రెండ్స్, మెయిల్ వచ్చేసరికి 24 to 27 inches అనేది హైట్ పెరుగుతుంది. అదే కనుక మనకి ఫీమేల్ అయితే మనకి లిటిల్ బిట్ కొద్ది తగ్గుతుంది. జనరల్గానే మెయిల్ వచ్చేసరికి 24 to 27 inches అయితే, ఫీమేల్ వచ్చేసరికి 22 to 25 inches హైట్ అనేది పెరుగుతుంది. ఇది ట్రిప్కి మనకి 6 to 7 పిల్లలు లేదా 9 పిల్లలు అనేది పెడుతుంది. బట్ అయితే పిల్లలు చాలా తక్కువ పెరుగుతాయి, మొర్టాలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇక మెయిల్ వచ్చేసరికి వెయిట్ వచ్చేసరికి 43 kgs to 58 kgs అనేది వస్తుంది మనకి. బట్ మనకి ఇది హెవీ బాడీ వెయిట్ ఉంటుంది కాబట్టి కొద్దిగా ఫుడ్ కంట్రోల్ అనేవి మనం ఎప్పుడప్పుడు చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే దీని ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోతే ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇక ఫీమేల్ వచ్చేసరికి 38 to 52 kgs, అంటే మన విడియోడాక్స్ కన్నా కూడా హెవీ వెయిట్ అనేది ఉంటుంది ఇవి. ఇంకా ఇది పిల్ల కాస్ట్ వచ్చేసరికి మనకి 18,000 మొదలు పెట్టుకొని 32,000 దాకా ఉంటుంది, దాని యొక్క బ్లడ్ లైన్ కానీ ఏదైనా కానీ. ఇంకా పిల్లలు వచ్చేసరికి మనకి ఎక్కువ హంటింగ్ డాగ్స్గా బాగా పేరు ఉంది. వీటి కలర్ వచ్చేసరికి బ్లాక్ అండ్ ట్యాన్ కలర్ మాత్రమే ఫ్రెండ్స్, ఇంక మిక్స్డ్ కలర్స్ అనేవి ఉండవు. ముఖం చాలా గండుగా లావుగా ఉంటుంది, చాలా స్పీడ్గా యాక్టివ్గా లగెత్తగలిగిన లక్షణాలు అనేవి దీనికి ఉంటాయి. ఇది యొక్క దీని యొక్క ప్రత్యేకతను మనం చెప్పుకోవచ్చు. అండ్ మోస్ట్ అగ్రెసివ్ అండ్ సింగిల్ పర్సన్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాట మాత్రమే ఉంటుంది. ఇంకా పిల్లలున్న ఇళ్లలో ఇది అంత కరెక్ట్ కాదు, ఎందుకంటే పిల్లలు అనేవి దాని ఇంట్రెస్ట్ కోసం పట్టుకోవాలని చూస్తారు. బట్ చెప్పే కదా ఇందాక అట్లా పట్టుకుంటే గబాలను అటాక్ చేసే అవకాశం అనేది ఉంది. దీని అటాక్ అనేది కనుక ఫ్రెండ్స్ బయట చేసి వస్తే ఒక సింహం పులి పంజా ఎట్లా అయితే ఉంటుందో అంతే విధంగా చెయ్యి ఆడదా కట్ చేసి వదిలిపెడుతుంది, అంత ర్యాష్ బ్రీడ్. సో దీనికి పిల్లప్పు నుండి, అంటే ఇది దీనికి ఓదిలడానికి 6 months మినిమం పడుతుంది కదా, సో మనం 20 days నుండి మొదలు పెట్టుకొని ఈ 4 or 5 months ఎంత ఫ్రెండ్లీగా ఎంత జనాల్లో దీన్ని ఉంచుకోగలిగితే అంత బెటర్. అండ్ రెండోది దీని యొక్క లక్షణాన్ని మనం ఇది జెన్యునా కాదో గుర్తుపెట్టుకోవాలంటే ఫ్రెండ్స్, ఇది యానిమల్స్కి ఎక్కువ అటాక్ చేసే లక్షణం అనేది ఉంటుంది. సో మన దగ్గర బెర్రలు కానీ లేదా మామూలు గేదెలు కానీ ఇలాంటి షెడ్లో ఉన్నప్పుడు అవి వాటి మీద సాధారణంగా దూకి వాటిని అటాక్ చేయడానికి, ఆంబోతులు లాంటి వాటిని అటాక్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాయి. అలాంటిది మన వజ్ర బ్రీడ్ అని మనం గమనించవచ్చు. ఎందుకంటే ఇది పొగరు పట్టిన ఆంబోతులు, అలింగాని ఎద్దులు లేదా ఆవులు ఇలాంటి కాపలాలకి ఇది వాడేవాళ్ళు, ఎలాంటి దానైనా కానీ కంట్రోల్ చేసుకొని వచ్చేవి, అంత పవర్ఫుల్ బ్రీడ్. ఇంకా దీని ఫుడ్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, దీనికి హెవీ బ్రీడ్ కాబట్టి డైలీ 1 to 2 eggs అనేవి కంపల్సరీ పెట్టాల్సి వస్తుంది. అండ్ నేను పెడిగ్రీ లాంటి వాటికి టోటల్ ఆపోజిట్ ఫ్రెండ్స్, ఎందుకంటే ఆ న్యాచురల్ ఫీడ్ అనేది నేను బాగా ఇంట్రెస్ట్ చూపిస్తాను. ఒకవేళ మనం న్యాచురల్ ఫీడ్ తయారు చేసుకోలేమనుకుంటే పెడిగ్రీ వాడుకోవచ్చు, నార్మల్ డాగ్స్ వాడేది. బట్ విడిగా న్యాచురల్ ఫీడ్ వచ్చేసరికి ఎగ్స్ పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి ఒక ఎగ్ పెడతాం. అండ్ రెండోది వీక్లీ 1 or 2 times చికెన్ కానీ ఏదైనా పెట్టుకోవడం, లేదా బీఫ్ వీలైతే మనం వారానికి 2 to 3 రోజులు బీఫ్ కొద్ది కొద్దిగా పెట్టుకోగలిగితే దీని 100% రిజల్ట్ ఉంటుంది. దీనికి వచ్చేసరికి స్కిన్ డిసీజెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి, అండ్ డైజెషన్ ప్రాబ్లమ్స్ కొద్దిగా ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్. సో దీనికి ఏంటంటే నార్మల్గా నెలకు ఒకసారి స్నానం చేయిస్తూ మన గ్రోత్ కోసం విటాచామ్ అండ్ డైజెషన్ బాగుండడానికి లివ్జామ్ లాంటి డ్రాప్స్ అనేవి వాడుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నేను రాటి పిల్లల గురించి దాదాపు ఆల్మోస్ట్ అలా అన్ని పాయింట్లు కవర్ చేసి 90% ఇన్ఫర్మేషన్ నేను చెప్పాను అనుకుంటున్నాను ఈ బ్రీడ్ గురించి. ఈ వీడియో కానీ మీరు తప్పకుండా షేర్ చేయండి అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ మెడిసిన్స్ కానీ ఏమైనా కావాలంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, కాల్ చేయొచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.